రావయ్యా, వెబ్సైట్ వెంకటేశ్వరరావు, ఎలా ఉన్నావు? ఏదో ఇంటర్నెట్ పుణ్యవాణి. 6 పెళ్లి చూపులు, 3 పెళ్లిళ్లతో సుఖంగానే ఉన్నాం సార్. బాగుంది. ఇంతకీ మా అమ్మాయి పెళ్లి సంబంధం ఏం చేసావు? ఆ పని మీదనే వచ్చాను సార్. ఇదిగో అదిరిపోయే అబ్బాయిని ఈ ల్యాప్టాప్ లో ఫీడ్ చేసుకొచ్చాను. మీరు ఒకసారి చూసుకోండి, నచ్చితే ఓకే, మిగతా వివరాలు ఈమెయిల్ లో పంపించేస్తా. సరే కానీ అదేమిటి, ఏం ముందు చూపిస్తున్నావు? ఇది మామూలు ఎరుగు సార్, కాళహస్తిలో ఉన్న మొగ ఎరుగు, దీనికి కంచిలో ఉన్న ఆడ ఎరుగుతో సంబంధం నేనే సెట్ చేశా. అంటే నువ్వు మనుషులకే కాకుండా జంతువులకు కూడా? నాకు జంతువులకు మనుషులకు పెద్ద తేడా. దాని కూడా మనకెందుకు కానీ, కోటీశ్వరుడు సంబంధం ఏమన్నా ఏం చేసావు? తెచ్చాను సార్, కుర్రాడు సూపర్ ఎడ్యుకేషన్, సూపర్ ఫెలో, గొప్ప సంపద, ఒక్కడే కొడుకు. పెళ్లి కొడుకు ఎలా ఉన్నా పర్వాలేదే, పక్కింటి మా నాన్న కొడుకు కన్నా. మీ నాన్న కొడుకు ఏమిటి, మీ అన్నయ్యగా? వాడన ఏమిటి, రాంగ్ బ్లడ్. వాడు కూతురు తెచ్చే సంబంధం కన్నా గొప్ప దేవాలి. మీకు ఒక్క అనుభవైనా పక్కవాడికి 2 కళ్ళు పోవాలనుకునే మీ దాతృత్వం. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, గుర్తుపెట్టుకో, నాకు డైరెక్ట్ డెలివరీ కావాలి. అంటే పని మనిషికి పుట్టినవాడు, పక్కింటోడికి పుట్టినవాడు కుదరదు, పుటకలో పర్ఫెక్షన్ ఉండాలి. డిఎన్ఏ రిపోర్ట్ తో సహా వస్తా. అది వస్తాను, ఉంటాను సార్, గేట్ నేను వేస్తానులేండి. ఏమయ్యా వెబ్సైట్? ఇక్కడ ఇక్కడ. ఓ మీరా, గేటు ముందు చుట్టూ వాచ్మెన్ అనుకున్నాను. నమస్కారం సార్, వాట్ డూ యూ వాంట్? వాంట్ కాదురా, ఎదుగు సార్. నా దగ్గర బోళ్ళంత డబ్బు గురించి, వాడికేమో ఐఏఎస్ అల్లుని, నాకేమో ఐఎస్ఐ అల్లుని చేద్దాం అనుకుంటున్నావా? అదంతా నిజమనుకుంటున్నారు సార్? మరి ఉత్తుత్రే దగ్గర రండి, వాడికే దిక్కుమాలిన సంబంధం తీసుకొచ్చి మీకు సూపర్ అల్లుడు తీసుకొస్తా. మాట తప్పావు, నాలికి కోస్తా. నాకెందుకు తెలుసు సార్ మీ సంగతి, ఎన్ని నారికలు కోసారు. మీరు నిశ్చింతగా ఉండండి, మీకు తెచ్చే సంబంధం చూసి మీ తమ్ముడు కంట్రోల్ ఎవరు థాంగ్. వాడు నా తమ్ముడు కాదు, మా నాన్న కొడుకు. సరే సార్, తొందరలో స్లిప్ అయ్యాను, కుళ్ళి కుళ్ళి ఏడుతాడు. దీనికి మాత్రం ఏం లోట్లేదు, తీసుకో. నాకు ముష్టివాడు అల్లుడుగా వచ్చినా పర్లేదు, కానీ వాడికి మాత్రం కుష్టివాడు అల్లుడుగా రావాలి. నేను బాగుపడకపోయినా పర్లేదు, కానీ ఎదుటివాడు నాశనం అయిపోవాలనుకునే మీ గొప్ప మనసుకి నమస్కారం చేస్తా. ఇక నుంచి ఆ బండి ఉంటాను, వెళ్ళాం. నాశనం అయిపోవాలి. అమ్మా, గంట అంత గట్టిగా కొట్టకే. ఏమైందిరా? ఏంటే, ఏమి తెలియనట్టు మాట్లాడతావు. నాన్నగారికి ఆల్రెడీ 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చిందా? నిన్ననే డాక్టర్లు చెప్పారు కదా పెద్ద పెద్ద శబ్దాలు అయ్యి చెయ్యొద్దని. అది కాదురా, ఆయన ఆరోగ్యం బాగుండాలనే కదరా ఈ పూజలు గంటలును. నాకు తెలుసమ్మా, నీకు దేవుడంటే ఎంత భక్తో, నాన్నగారన్న అంతే భక్తని. ఒరేయ్, నన్ను ఇంత బాగా చూసుకునే భార్య కొడుకు ఉండగా నాకు ఏంట్రా లోటు. నాన్నగారు, మీరు బయటకు ఎందుకు వచ్చారండి, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అలాగేరా. పర్వాలేదురా, మీరున్నారు కదా, నాకేమవుదు. ఒరే, ఏదన్నా పడి సౌండ్ వచ్చినా నువ్వు ఇంత గట్టిగా అరవకే, ఆ అరుపుకు నాకు గుండె ఆగిపోయేలా ఉంది. అయ్యో సీతాపతి గారు, మీది బరీ వీక్ హార్ట్ అండి. అవునండి, ఈ వీక్ హార్ట్ ఆగిపోక ముందే నా కొడుకు పెళ్లి చేయాలనేది నా తపన. సంబంధాలు ఏమన్నా తెచ్చారా? మీ కొడుకు పెళ్లి నా కొడుకు పెళ్లి కాదండి. మీరు ఎందుకు అవసరం టెన్షన్ పడతారు? మీరు ఇంకేమాట్లాడకండి, నా మీద వదిలేయండి. మీ అబ్బాయి కోసమే పుట్టిందా అనిపించేటువంటి అమ్మాయిని తీసుకొచ్చాను, చూడండి చక్కటి చుక్క. కాదు కుక్క. ఇది మామూలు కుక్క కాదు, రాబర్ట్ గారి మొగ కుక్క. దీనికి పీటర్ గారి ఆడకుక్కతో నిన్న ఎంగేజ్ పెట్టి ఫిక్స్ చేశాను. వెబ్సైట్ లో వచ్చిన వేరియేషన్ వల్ల చిన్న పొరపాటు జరిగింది. ఇప్పుడు చూడండి అంకుల్, మీరు కుక్కలకు కూడా పెళ్లిళ్ళు చేస్తారా? కుక్కలకేటయ్యా, ఇలాంటి కుర్రోళ్ళ కంటే కుక్కలకు, పిల్లులకు, కోతులకు పెళ్లిళ్ళు చేయడం ఈజీ అయ్యా. ఎందుకంటే వాటికి ఏదో క్యాస్ట్ ఫీలింగ్ ఉండదు, కట్నకానుకలు అడగవు, జీవితాంతం కలిసే ఉంటాయి, మధ్యలో విడాకులు ఉండవు. మేము మాత్రం కట్నకానుకలు అడిగామేంటండి, అబ్బాయికి మంచి సంబంధం అడిగాం. అందుకే కదండి నేను కూడా మంచి సంబంధం తీసుకొచ్చాను. ఇప్పుడు చూడండి, రంభా ఊర్వశి మేనక. ముగ్గురు ఎందుకు? ముగ్గురు విడివిడిగా కదయ్యా, ముగ్గురు కలిసినటువంటి అందాల బొమ్మ ఈ గుమ్మ. ఇవాళ ఇన్ఫార్మ్ చేస్తాను, రేపే పెళ్లి చూపులు ఏర్పాటు చేసేస్తానా. ఆపో ఆపో బాబు, అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో, హడావిడి పడకు. ఫాస్ట్ గా దిగారండి, చాలా హుషారుగా ఉన్నారు. రా బాబురా. నమస్కారం సార్. నమస్కారం, నమస్కారం.
వీరే మీ కాబోయే వ్యక్తులు. పేరు సీతాపతి, ఊరు చంద్రపతి, బాగా ప్రపతి, వాడే దల్లోపతి. ఇకపోతే రైమింగ్ లో మాట్లాడిన చాలు, నీకు ఇచ్చిన 500 అద్రూపై ఎక్కువ మాట్లాడినా పద్ధతిగా ఉండదు. అబ్బాయి రాలేదా? ఎన్ఆర్ఐ అంటే అమెరికా లండన్. నాచారం రెసిడెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఏరియా అంటే నాచారం రెసిడెన్షియల్ ఏరియాలో ఉంటారు అన్నాను. మరి ఇండస్ట్రియల్ అక్కడ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. అయితే రండి రండి. ఆవిడ గారిని పరిచయం చేయండి. ఈవిడ నా అక్కగాను ఒక భార్య, పేరు ద్రౌపది. ద్రౌపదే? ఆవిడకి మూడిన ఒక్కడేనా, ఇంకా నలుగురు. అబ్బాయికి చెంచుడుగూడ చెరు పక్కన ఒక ఫ్లాట్, చెర్లపల్లి చెరు పక్కన ఒక ఇల్లు, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ వెనక ఇంకో ఇల్లు. ఎర్రగడ్డ తెలుస్తూనే ఉంది. అబ్బాయికి ఇంకా చాలా ఇచ్చింది. 500 తెలుసు. అమ్మా అమ్మాయిని తీసుకురమ్మను. అమ్మాయి 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 మా వాడు తొందర పడుతున్నాడు నేను టిఫిన్ చేయడానిక. చిత్తి పొద్దున్న వాడు ఇంట్లో ఎంగిలి పడిన తర్వాత బయటకు కుర్తున్నాడు. అబ్బాయి నేరేడు పండులా కొంచెం నలుపైనా బుద్ధి మాత్రం యాపిల్ పండులా ఎరుపు. వాళ్ళ అమ్మ పోలి కుర్రాడు నేరేడు పండు, తల్లి యాపిల్ పండు, తండ్రి ఏ పండో తెలియట్లేదు. ఎక్కడ మ్యాచింగ్ అవ్వట్లేదయ్యా. వాళ్ళ మ్యాచింగ్ కి మన మ్యాచింగ్ కి సంబంధం ఏమిటి చెప్పండి? ఊళ్ళంత ఉందయ్యా. ఇంట్లో బల్బు వెలగాలంటే మెయిన్ స్విచ్ కరెక్ట్ గా ఉండాలి. తండ్రి కలర్ కి కొడుకు కలర్ కి ఎక్కడ మ్యాచింగ్ లేదు. అంటే మీరు మా నాన్నగారిని అనుమానిస్తున్నారా? మీ నాన్నగారు నేను ఎందుకు అనుమానిస్తాను? థాంక్స్ అండి. మీ అమ్మని. అమ్మా ఏమిటండి ఆయన మాట్లాడేది? ఇంకేం మాట్లాడతామండి? ఆ పేరేమిటి ద్రౌపదిని? ఏ సీతో సావిత్రం పెట్టుకోవచ్చుగా. మా పేర్లు మా ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటాం, మీకెందుకు? సరే పేర్లు ఓకేనండి. హైట్ మాట ఏమిటి? మీరు 5 తక్కువ, వాడు 6 ఎక్కువ. ఏమండి ఎవరి హైట్లు వాళ్ళు ఉంటాయండి. ఎత్తులు సరేనయ్యా. బరువులు నువ్వు 100 పై చిల్లుకున్నావు, ఆయన 50 కన్నా తక్కువ ఉన్నాడు. వీని సంగతి ఏమిటి? అంటే నేను మా నాన్నగారికి పుట్టలేదంటారా? చచ్చచ్చ నువ్వు మీ నాన్నకే పుట్టావు. థాంక్స్ అండి. కాకపోతే మీ నాన్న ఈయన కాదు. మీరు ఏమిటి మీరు ఈ విధంగా అవ్వాలి? టూ మచ్ ఉందండి. టూ మచ్ఓ 10 మా వంశంలో జరిగింది, మళ్ళీ నా కూతురికి రిపీట్ కాకూడదని. నాకు ఈ సంబంధం డీటెయిల్స్ అన్ని కావాలి. డీటెయిల్సా? అవును మా నాన్న చెప్పిందే కరెక్ట్. అది అంటే నువ్వు ఈ అమ్మకి ఈ నాన్న వల్లే పుట్టావు అని నిరూపించాలి. అంటే నీ బర్త్ సర్టిఫికెట్, మీ అమ్మ కాంటాక్ట్ సర్టిఫికెట్, మీ నాన్న కెపాసిటీ సర్టిఫికెట్. ఏమయ్యా నేను ముందే చెప్పాను, డిఎన్ఏ రిపోర్ట్ తెస్తాను. ఏవి మీరు అనవసరంగా నోటి దొరుకుతున్నారు. ఇది చాలా దూరం పోతుంది. ఎందుకు చెప్పారు అర్థం చేసుకోండి. ఇది చాలా మంచి సంబంధం. నాకు కావాల్సింది అదే, వీళ్ళిద్దరికీ ఉన్న సంబంధం మంచిదేనా అని. He's my own brother. Yes. ఎవరు కదన్నాడు? నేను ఈ క్యారెక్టర్ అనుమానించినా, వీడి క్యారెక్టర్ అనుమానించినా, అనుమానించినలా ఒకటే. వీడి క్యారెక్టర్ నా పిల్లల శంకిస్తావా? అవును. నీ గుండెలు చీల్చేస్తాను. ఆవిడ ఎవరు అనుకున్నావు? ఎవరు? ఆవిడ అగ్ని. అగ్ని ఆవిడ యాసిడ్. యాసిడ్ అసలు నా పిల్లవాడు. మీ అమ్మ గురించి నిజం తెలిసి మీ నాన్న హార్ట్ అటాక్ వచ్చింది. ఇంకా సేపు ఇక్కడే చచ్చే ఉన్నాడు. తీసుకెళ్ళిపో. నేను మీ అమ్మాయితో సంబంధం కలుపుకోవడానికి వస్తే నువ్వు మా అమ్మకి అక్రమ సంబంధం అంట కడతావా? చెప్తాను రా నీ పని. విజయకుడిగా వస్తే పేషెంట్ గా పంపిస్తారా? దొరికారా నాకు ఈడియట్? థర్డ్ డేట్ సంబంధం తీసుకొచ్చి ఏమయ్యా ఎందుకు వచ్చావు? లైట్ ఆరిపోయింది కదా డాక్టర్. కరెంటు పోయింది. అమ్మయ్యా మా నాన్నకి ఏమైంది? గుండెకి చిల్లు పడింది. ఎంత ఖర్చైనా పర్లేదండి. డాక్టర్ పేషెంట్ ఎందుకలా అరుస్తావు? మీరు పేషెంట్ అని ఆగిపోయారు కదండి. ఏడ్చినట్టుంది డాక్టర్. పేషెంట్ పండు అని కలరిస్తున్నాడు. ఈ పొజిషన్ లో పళ్ళు తినకూడదు, చచ్చిపోతాడు. డాక్టర్ ఆయన పండు అని పిలిచింది నన్ను. ఏంటి నీ పేరు పండ? అయితే లోపలికి వెళ్ళు. పదండి నాన్న. ఎలా ఉంది నాన్న? బొట్టు బొట్టు. అమ్మా ఎందుకు చేసావమ్మా ఇలా? నాన్నకి సెంటిమెంట్లు ఎక్కువ అని తెలుసు కదా. ఎక్కడో పడిపోయి ఉంటుంది నాయన. పర్వాలేదులేండి. ఏమండి మీ బొట్టుని మా అమ్మకి దానం చేశారు, మీ ఆయనకి ఏమన్నా అయితే? నాకు ఇంకా పెళ్లి కాలేదులేండి. సీతాపతి గారు, సీతాపతి గారు, సీతాపతి గారు. అయ్యో కొడుకు పెళ్లి చూపులకు వచ్చిన మీకు ఇలా అవుతుందని నేను అనుకోలేదండి. ఇదంతా నీ వల్ల జరిగింది. నా వలన? భలేవాడు నేనే చేశాను మధ్యలో. ఆ దరిద్రపు కొట్టి సంబంధం తీసుకొచ్చిన నువ్వే కదా. నువ్వే కదా ఫోటో చూసి సొంగగార్చింది, అందుకే తీసుకెళ్ళాను. వాడు ఇట్టడం నాకు ఎందుకు? ఆడన్న మాటలకి మా నాన్న గుండెకి చిల్లు పడిపోయింది. నాన్న
నిన్ను నిన్ను అవమానించిన ఊరికి నేను వదలన్నా నరికేస్తానండి. డాక్టర్ గారు ఇప్పుడే మిమ్మల్ని మాట్లాడొద్దని చెప్పారు. మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే నాకు సైగలు చేయండి, నేను ఆయనకి చెప్తాను. ఎందుకయ్యా అనవసరంగా, ఆయన చెప్తే నువ్వు జైలుకెళ్తావు. అలాగని పక్క తీర్చుకోవడం మానేమంటావా? నేను అట్టా అంటలేదు. అలా చెప్పండి, నేను అల్లుడిగా పనికిరాని అవమానించాడు అని నన్ను. ఆడికింతకంటే భయంకరమైన అవమానం జరగాలి. అంటే ఆడింటికి ఎందుకు పనికిరాని బేవర్స్ గాడు ఒకడు అల్లుడిగా వెళ్ళాలి. ఆయన్ని చూసుకుంటూ చిన్నబాబు గారి జీవితాంతం కుంగి కుసించి పోవాలి కదా నాన్న. వారి అభిప్రాయం కూడా అదే. మా ఇద్దరు అభిప్రాయం అదే. అర్థమైందా? బ్రహ్మాండంగా. అయితే పదండి, రాష్ట్రంలోనే అతిపెద్ద బేవార్స్ బ్యాచలర్ గాడిని వెతికి తీసుకొస్తాం. వెతకాల్సిన పని లేదు. ఆల్రెడీ అటువంటి నీచ్ కమీనే ఫ్రాడ్ గాడు నాకు తెలుసు. ఎవడాడు ఉన్నాడు? మీరు ఆయన్ని హత్య చేయడానికి దృష్టి సారించమంటారు. మీరు చేయవలసిన పనిని అతి వేగంగా చేయమంటున్నారు. క్షమించాలి, మీ నాన్నగారు మిమ్మల్ని ఆగమంటున్నారు. వద్దు నాన్న, మీకు కావలసింది ఆవేశం కాదు ఆలోచన. నా మిస్టేక్, నేనే దిద్దుకుంటాను. అంటే ఈడికంటే పెద్ద బేవర్స్ ఎదవని ఎత్తికి పట్టుకుంటావా? అవును, బేవర్సులకే బేవర్స్. బద్రి అని ఒక మంచి నీచపు బ్రోకర్ వెతకం. బ్రోకరా? అయితే ఓకే. అలాంటి అలవాట్లేదు. అరే నీ పొద్దున్నే వేస్ట్ క్యాండిడేట్. ఛే, నేనా? ఎందుకు ఏంటండి పిలిచారు? సూపర్ ఫిగర్ నడు ఓకే, మరి ఫేస్ కనపడదే. ఈ పిల్లకి కాస్త సిగ్గెక్కువ, ఫ్యామిలీ టైప్, అందుకే నడుం బొడ్డు చూపించింది. మరి ఫేస్ చూడాలంటే పైసలు ఇస్తే ఫేస్ ఏంటి బాడీ వేడి రెండు చూడొచ్చు. అమ్మా, ఈ పప్పులు నా దగ్గరే ఉడకో, పిల్లని చూపించు, తర్వాత డబ్బులు. ఒక 500 రూపాయలు అడ్వాన్స్ కొట్టండి. హోటల్ ఫుల్ మూన్ తెలుసా మీకు? ఫుల్ మూన్ అంటే బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది, దాంట్లో రూమ్ బుక్ చేయండి. చేస్తే కరెక్ట్ గా 7 గంటలకి టింగ్ టింగ్ అని అమ్మాయి బెల్ కొడుతుంది. కొడితే తలుపు తీయండి. తీస్తే అమ్మాయి లోపల లాక్కుండి తలుపేసేయండి. చేస్తే అమ్మా నవ్వుల్లో పెట్టేసి డబ్బులు కొట్టేద్దాం అనుకున్నావా? 500 తీసుకుని అమ్మాయి రాకపోతే చాలా తెలివితేటలు ఉన్నాయి మనకి. మరి ఏంటనుకున్నావు? సరే నాకు 50 ఇవ్వద్దు, మొత్తం డబ్బు అంతా అమ్మాయికి ఇచ్చేయండి. అది ఈ మాట చెప్పాడు నమ్మకం. ఇంతకీ మన పేరేంటో? బి బాలరాజు. బి అంటే బురిడి, బురిడి బాలరాజు. ఫేస్ తగ్గట్టే పేరు గుర్తుంది కదా. కరెక్ట్ 7 గంటలకి హోటల్ ఫుల్ మూన్. ఫోటో జాడతా. ఓకే, ఇదిగా 7 o'clock కదా. ఎగ్జాక్ట్లీ. ఓకే, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. నాకు రూమ్ కావాలి సార్. పేరు? బాలరాజు. బురుడి బాలరాజ్. యా. రూమ్ నెంబర్ 22 ఆల్రెడీ బుక్ అయింది. ఆల్రెడీ బుక్ అయిందా? ఎవరు బుక్ చేశారు సార్? నడు మడత నల్లి. ముందు అడ్వాన్స్ కట్టండి. ఎంత అండి? ఎన్ని నైట్స్ ఉంటారు? 1 full night సార్. అయితే 2000 కట్టండి. 2000? ఇది మరీ ఎక్కువ సార్. అలాగైతే పక్క హోటల్కి వెళ్ళండి. 200 వద్దులేండి, ఈ హోటల్లోనే కావాలి. నల్లి ఇక్కడే ఉంది కదా. ఇదిగో తీసివ్వండి. మరీ టూ మచ్ సార్, ఇది వీక్నెస్ క్యాష్ చేసుకుంటున్నారు. నాకు రూమ్ కావాలి. పేరు? జోగి. కలవకుంట్ల జోగినాథం. రూమ్ నెంబర్ 23. ఆల్రెడీ నా పేరు మీద రూమ్ బుక్ అయిందా? ఎవరు చేశారు? నాడు మాడతాను అల్లి లేవా అడ్వాన్స్. నడు సూపర్ గా ఉంది, మనిషి ఎలా ఉంటుందో ఏంటో. పౌడర్ వేస్తా. వచ్చేసినట్టుంది. వస్తున్నా వస్తున్నా వస్తున్నానమ్మా. సార్ రూమ్ సర్వీస్. అక్కర్లేదు. ఏం లేకుండా రూమ్ సర్వీస్ ఏం చేస్తాడు? ఎన్నాళ్ళో వేచిన హృదయం ఈనాడే ఎదురవుతుంటే ఇంకా రాదే, ఇంకా రాదే, ఇంకా రాదే వచ్చేసినట్టుంది. కరెక్ట్ గా మాటలోనే వచ్చేసింది.
సార్ హౌస్ కీపింగ్ సార్, రూమ్ క్లీన్ చేస్తాను. హౌస్ కీపింగ్? అవును సార్. రూమ్ క్లీన్ చేస్తావా? ఎస్ సార్. బాగానే ఉందిగా రూమ్. అవును సార్. అక్కర్లేదు లేవా, ఎడవయ్యా బాబు. ఓకే సార్, వెళ్ళు. రూమ్ క్లీన్ చేస్తానంట, రూమ్ క్లీన్. టెన్షన్ తట్టుకోలేక నేను చేస్తాంట. రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ, రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ. లాండ్రీ సార్. ఏం బాబు? లాండ్రీ సార్. ఉతికేయండి, నన్ను ఉతికేయండి, నన్ను ఉతికేయండి బాబు. ఇస్త్రీ వద్దు సార్. ఇస్త్రీ సార్, పడుకోబెట్టి ఇస్త్రీ చేయి నన్ను. సొమ్ము పై దుమ్ము పట్టడం అంటే ఇదే. వస్తుంది వస్తుందిలే, కంగారు ఎక్కువ నీకు, కంగారు ఎక్కువ దరిద్రుడా. రావే నా చెల్లియా, చెల్లియా రావే నా. ఈసారి బాడీ మసాజ్ సార్. బాడీ మసాజ్ చేస్తావరా నువ్వు? అవును సార్. ఓ పని చేయరా, నువ్వు పడుకోరా, నేను బాడీ మసాజ్ చేస్తాను. పడుకో, పడుకోండి. నువ్వు నువ్వు హౌస్ కీపింగ్ తోడు, రూమ్ సర్వీస్ తోడు, రండిరా, బాడీ మసాజ్ చేస్తాను. అమ్మా, రూమ్ రెంట్ కట్టించాడు, 2000 అడ్వాన్స్ తీసుకున్నాడు, ఎక్కడా సొట్టబొగలాడు. వాడు కనపడితే చెప్తా, వాడిని వదిలిపెట్టను. ఎక్కడున్నాడు ఏమో. అయ్యో ఎంగరు, ఎన్ని రూములు బుక్ అయినాయి? మొత్తం అన్ని బుక్ అయిపోయినాయి. చూసారా, ఏగలు కొట్టుకుంటున్నా మీ హోటల్ ని, ఎంత హౌస్ఫుల్ చేశాను. యూఆర్ గ్రేట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నా కమిషన్ నాకు కొట్టేస్తే నేను జంప్ కట్ట బరుగా. థ్యాంక్ యూ. ఓకే సార్. ఇదేంటిది, మన వెనక పోలీస్ జీప్ కదా రావాల్సింది, అమ్మేసి వస్తుంది. ఇదేంటి అయిపోయింది, కొట్టిపిస్తున్న కిడ్నీలు అమ్మారు కదా. హలో బద్రి, నువ్వా? నీకేమైంది అంబులెన్స్ ఎక్కా? నువ్వు ఎక్కువ, నీతో మాట్లాడాలి. నీతో మాట్లాడితే నాకేం లాభం? కోటేశ్వరుడు కల్లుడు చేస్తానయ్యా. రియలీ? ముద్దొస్తాను వెబ్సైట్. కంగ్రాచులేషన్స్, నువ్వు జనాన్ని చాలా బాగా మోసం చేస్తున్నావు. కరెక్ట్ అని అంటున్నారు. మీరు సిబిఐయా? కాదు, నీ పార్టీ ఆర్బిఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫుల్ క్యాష్ పార్టీ. నేను చెప్పినట్టు నటించామంటే నీకు 100,000 రూపాయలు ఇస్తాను. జీవించబట్టి 1,00,000 రూపాయలు. అంటే మీరు హోటల్ కడతారా? పని పూర్తయితే నువ్వే కట్టుకోవచ్చు, 5-star. మటన్లు మానభగం తప్ప ఏమైనా చేస్తాను? అవేవి కావు. అవైతే నీకు ఎందుకుస్తావయ్యా స్వామి? మా నాన్నకి జరిగిన అన్యాయానికి నువ్వు పగ తీర్చుకోవాలి. పగ పగ. మీ నాన్నకి అన్యాయం జరిగితే నే పగ తీర్చుకోవడం బాబు? మీది రాయలసీమ ఏరియా ఏంటన్నది కాదు, పని ఏంటన్నది ముఖ్యం. వాడు నన్ను పెళ్లి పెట్టలు ఎక్కిస్తాడు అనుకుంటే మా నాన్నను పాడెక్కించబోయాడు. ఆయన ఊరికే వదిలిపెట్టను. మ్యాటర్ మొత్తం అర్థమైపోయింది. వాడి యాక్షన్, మీ రియాక్షన్, నా డైరెక్షన్. స్టార్ట్ కెమెరా, యాక్షన్. డైరెక్టర్ శంకర్ మణివర్మ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ గాయ్స్. ఓకే ఓకే, ఇది వచ్చాడు బకరాగా. మన రోడ్ కట్టంగా మన ఇంటి ముందు ఏమిటా గొడవ? షూటింగ్ సార్. షూట్ చేస్తున్నారా? ఎవరిని? సినిమా షూటింగ్ సార్. సినిమా షూటింగ్? ఎన్నాళ్ళ నుంచో చూద్దాం అనుకున్నాను. హీరోయిన్ ఎవరో? యు సీ మిస్ కజోల్, ఐ యామ్ బ్లాస్టింగ్ దట్ ప్యాలెస్. హీరో ఇస్ కమింగ్. శంకర మణివర్మ అంత పెద్ద డైరెక్టర్? అవును సార్. హాలీవుడ్ లో 6 హిట్స్ ఇచ్చి, బాలీవుడ్ లో రికార్డ్ సృష్టించి మన ఆంధ్ర కోసం వచ్చిన దర్శక డైనమైట్ సార్. అబ్బా, ఇడేనే. అడుగు చూడమ్మా, మీ నాన్న నీ పెళ్లి గొప్పలేదు. క్లోజ్ షాట్ లో బాధ వేసింది, లాంగ్ షాట్ లో బయటకు వచ్చావు, టాలీ షాట్ లో కోపంగా ఇంటి వైపు తిరిగి చూసావు. నీ కళ్ళ నుంచి గ్రాఫిక్ రెసెస్ వెళ్ళి మీ నాన్నగారి ప్యాలెస్ ని బ్లాస్ట్ చేసేసింది. ఫ్యాంటాస్టిక్ సార్, ప్రేమకెంత పవర్ ఉందో చూపించారు. ఇట్స్ ఓకే మ్యాన్. బ్లాస్ట్ చేయడానికి బిల్డింగ్ ఈ సిటీలో ఎక్కడ ఉందో చూడండి, దాని కాస్ట్ మినిమం 5 crores ఉండాలి. అంత కాస్ట్ ఎందుకు సార్? ఇంకెప్పుడురా తెలుగు సినిమాలు ఇంగ్లీష్ రేంజ్కి వెళ్ళేది. యు నో వన్ థింగ్, ఇన్ దిస్ ఫిల్మ్ రీమేక్ ఇన్ తెలుగు ఇన్ టైటానిక్, పడవ ఎక్కువ మునుగు. హౌ ఇస్ మై టైటిల్? వెరీ గుడ్. నో థ్యాంక్ యూ మిస్టర్ ప్రేమ్.
We are actually at the crane. For a website. Web. For a site. Like this, go up, 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 calm down, that position. Okay? Babu. Oh, Nuva. మీకోసం ఎక్కడెక్కడ వెతకను. ఇప్పుడు కనిపించాను కదా, ఏ విషయం నాకు సింగిల్ లైన్లో చెప్పు. మీ పెళ్లి గురించి మీ నాన్నగారు తెగ బెంగ పడిపోతున్నారు. అమ్మాయి నచ్చాలి కదా, నేను తీసే 100 కోట్ల సినిమాలో హీరోయిన్ గురించి నేను కాంప్రమైజ్ కాలేదు. నాతో 100 ఏళ్ళు కాపురం చేసే అమ్మాయి గురించి నేను కాంప్రమైజ్ ఎలా అవుతాను? వాట్ ఐఎమ్ సీయింగ్, అండర్స్టాండ్? సార్ షార్ట్ రెడీ సార్. ఓకే మిస్టర్ ప్రేమ్, యు ఫిక్స్ ద షకీలా క్రేన్. ఇట్స్ నాట్ షకీలా సార్, అకేలా. ఓ అకేలా, ఓకే రైట్, యు ఫిక్స్ దేర్. ఓకే మీ పెళ్లి గురించి మీరు ఏమైనా డిసైడ్ చేస్తే. ఓకే ఓకే, క్యాన్సిల్ దట్ మ్యారేజ్. కాజువల్ కమ్ విత్ మీ. అసలు నీకు బుద్ధి ఉందా? ఏమైంది? ఇలాంటి డైరెక్టర్ నాకు అల్లుడు కాదు, ఎక్క దిక్కుమాలని సంబంధాలు తెస్తావేమిటే? ఆశ కూడా ఓ హద్దుండాలి. ఆయన ఎవరు అనుకున్నావు? ఎవరు? బొబ్బిల్ రాజా గారి ఏకైక కుమారుడు. అలాగా ఏమైనా నీకు దండం పెట్టా, నీ కాళ్ళు పట్టుకుంటాను, ఆస్తి మొత్తం నీకు రాసిస్తాను. ఎలాగైనా ఇతని నా అల్లుడుగా కుదరయ్యా. నేను కుదరేస్తాగా నువ్వు కొంచెం సెటిల్ అయిపో. యా బ్రేక్ 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 అన్నాడు. ఏదో విరిగింది. ఏం విరగలా, చెప్పింది ఎవరో కాదు డైరెక్టర్ గారే. బ్రేక్ అంటే ఒక గంట రెస్ట్ తీసుకుంటారన్నమాట. ఆ రెస్ట్ ఏదో మా ఇంట్లో తీసుకోమని బయరే అండ లోపల చెమట. అక్కడైతే మా అమ్మాయితో సేవలు కూడా చేయిస్తాను. ఆడే పెద్ద బ్రోకర్ అనుకుంటే ఆడికంటే ఇంకా పెద్ద బ్రోకర్. ఏదో గొనుగుతున్నావు. మీ మంచితనాన్ని మనసులో స్మరించుకుంటున్నాను. పై కనపడవు గానీ నువ్వు అలాంటి వాడి. హలో యా, హూ ఇస్ దిస్? ఓ బచ్చజీ. యా యా, హౌ ఆర్ యు? యా, ఐ సా యువర్ బ్లాక్ మూవీ ఇస్ వెరీ గుడ్. యా, ఐ యామ్ కమింగ్ నెక్స్ట్ మంత్ మై బాంబే. ఐ విల్ డు నెక్స్ట్ మూవీ వైట్. ఓకే యా. చెమట పట్టింది 500 రూపాయల నోటి. చెమట పడితే 500 నోటి ఎందుకు? మొహం కడుక్కుంటే 1000 రూపాయల నోటుతో తుడుచుకుంటాడు. అమ్మో, ఇలాంటి వాడి నాకు అలుగు. ఇది నీ చేతిలోనే ఉంది, నీ సైట్ లోనే ఉంది, నీ వెబ్ లోనే. నువ్వే నీ అదృష్టం ఎలా అవుతుందో పరీక్ష. థ్యాంక్ యూ. యాక్చువల్లీ వి ఆర్ ప్లానింగ్ ఇన్ సాంగ్స్ ఇన్ యుఎస్ఏ. బాబు. ఎస్. వీరు చిరబాబు గారని. హాయ్. నాకు బాగా కావాల్సిన వారు. నేను చెప్పాను కదా, బయట ప్రొడ్యూసర్ సినిమాలు నేను చేయండి. ప్రొడ్యూసర్ కాదు, పక్కింటి ఓనర్. డబ్బులు కావాలా? మిమ్మల్ని వచ్చి ఒక గంట సేపు వాళ్ళతో రెస్ట్ తీసుకోమంటున్నారు. పైగా మీకు పిచ్చ ఫ్యాన్. ఫ్యాన్? సరే, ఇంట్లో ఏసీ ఉందా? ఏదో ఏసీ ఏమిటి బ్రహ్మాండ, ఆయన అమ్మాయి ఉంటే. స్ప్లిట్ ఏసీ ఉందంటున్నాడు. యు మీన్ స్ప్లిట్? యా యా యా. ఓకే. వెల్కమ్ జస్ట్. హలో. ఇంకా ఆట మొదలైంది చూడు నాన్న. నిరంతరం నా ఆనందం కోసం చూస్తూనే ఉంటా. నాకు మాత్రం ఆడ ఇంటికి అల్లుడై నా పగ ప్రతీకారం తీరిదాకా ఆనందం లేదు నాన్న. రే సినబాబు, అయిపోయావరా, అవుట్. వర్మ గారు రండి. శంకర్ మణివర్మ అని పేరు. ఒట్టి వర్మ కాదు. అదేం పేరు? చిత్రంగాను. అంటే అసలు పేరు భద్రేండి, కానీ అభిమానులంతా శంకర్ మణిరత్నం రామగోపాల్ వర్మని కలిపి ఒకటి చేసి శంకర్ మణివర్మ అని పిలుస్తుంటారు. అతని కెపాసిటీ అటువంటిది. వెరీ గ్రేట్. ఛీ, ఇల్లు నాకు నచ్చలేదు, బుక్ మీ 10-star హోటల్. 10-star హోటల్ ఉండదేమో. 10-star హోటల్ లేకపోతే 2 5-stars లో 2 రూములు బుక్ చేయించడం పెద్ద పాయింట్. ఓకే ఓకే, ప్రస్తుతానికి ఇక్కడ అడ్జస్ట్ అయిపోయి రేపటికల్లా బుక్ చేసేస్తాను. వావ్, యూత్ఫుల్. Wow! ఎవరి బాలీవుడ్ సింగర్? మై డాటర్ వింజా, మేడ్ ఇన్ ఆంధ్ర. తెలుగులో కూడా ఇంత గ్లామరస్ అమ్మాయిలు ఉన్నారా? మీకు నచ్చిందా? ఈ కళ్ళతో కండమ్మ నుంచి కాజల్ వరకు ఎందరినో చూశాను, కానీ ఇంత అందగా తిని ఎక్కడ చూడలేదు. డాడీ, ఎవరు ఇతను? యా యాక్చువల్లీ ఐ యామ్ డైనమైట్ అండ్ మెగా డైరెక్టర్. అంటే తెలుగు సినిమా ఖ్యాతిని హాలీవుడ్ లో ఎగరేయడానికి కంకణం కట్టుకున్న ఫిల్మ్ పర్సనాలిటీ అమ్మా. దట్స్ గ్రేట్. ఇంతవరకు మీరు ఏ సినిమాలు చేశారండి? చేసిన సినిమాలు ఎవరు చెప్తారమ్మా? అన్ని బొబ్బిల్ రాజా వారి బుద్ధులే. ఆయన మీరు చూసారా? చూడలేదు, ఆయన గురించి విన్నాం కదా. అదే మా అదృష్టం. ఇప్పుడే సినిమా చేస్తున్నారండి? చేయబోయే ఎవరు చెప్తారమ్మా? ఎక్స్క్యూజ్ మీ, గివ్ మీ 1 chance ప్లీజ్. ఒకేసారి 4 సినిమాలు ప్లాన్ చేస్తున్నాను. ఒక్కొక్క సినిమా బడ్జెట్ 100 కోట్లు. అందుకే నా బ్యానర్ పేరు గో డౌన్ అని పెట్టాను. ఒక్క సినిమా మీద నమ్మకం లేక 4 సినిమాలు తీస్తున్నారా? నాట్ లైక్ దాట్. ఒకేసారి 4 సినిమా రిలీజ్ చేస్తున్నాను. ఒక్క టికెట్ కొనుక్కొని లోపలికి వెళ్తే మార్నింగ్ షో చూసినందుకు మ్యాట్ని ఫ్రీ, మ్యాట్ని చూసినందుకు ఫస్ట్ షో ఫ్రీ, ఫస్ట్ షో చూసినందుకు సెకండ్ షో ఫ్రీ. హౌ ఇస్ మై కాన్సెప్ట్? యు లైక్ ఇట్? ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఐఎమ్ రిలీజింగ్ ఆన్ 5000 థియేటర్స్. అంకల్, ఇఫ్ యూ డోంట్ మైండ్, నా మనసులో మాట బయటికి చెప్పొచ్చు? వై నాట్, చెప్పు నాయనా. మిమ్మల్ని చూసిన కాడి నుంచి నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. నేను అంత అందంగా ఉన్నానా? మీ అందం గురించి మీకు తెలియదు. మై ప్రొఫెషన్ లాంగ్ మిడ్ క్లోజ్ పెడితే మోరల్ ఇస్ బ్యూటిఫుల్. యా, ఇట్స్ అ బ్యూటిఫుల్ యా. యా,
ఎవరండి వాడు అలా రెచ్చిపోతున్నాడు? నాకు కావాల్సిందే. ఆయన ఎవరు అనుకున్నావు? బొబ్బిల్ రాజా వారు అబ్బాయి. నాకేదో బ్రోకర్లా కనిపిస్తున్నాడు. లేదు, మీ గురించి మా ఆవిడ చెప్తున్నా. Okay, auntie, yes, your wife. No. How come you both fragrance and phrenologist? అంటే ఒకరిని మించి ఒకరు అందంగా ఉన్నారు. నాదే ఉన్నాయి అంత పరమేశ్వరుడు దయ. అంకుల్, ఇఫ్ యూ డోంట్ మైండ్, కెన్ ఐ టాక్ 5 minutes, సార్? 5 నిమిషాలే ఉన్నాయి నా క్యారియర్. ఓకే auntie, just beautiful. వాళ్ళని చూస్తుంటే మీకేమనిపిస్తుంది? జంట కుదిరింది, పెంట కుదిరింది అనిపిస్తుంది. ఏంటి జంట కుదిరింది, పంట పండింది అనిపిస్తుంది? వాళ్ళని చూస్తుంటే నాకు ఉన్న మతి పోతుంది. ఇప్పుడే ఉంది, ముందు ముందు ఉన్నది కూడా పోతుంది. సరదా మనిషి. ఒక సినిమాకి డైరెక్ట్ చేయాలంటే చాలా తెలివితేటలు కావాలి కదండి. యా హావ్ దట్ కెపాసిటీ. మీ సినిమాలకి మీరే స్టోరీస్ రాస్తారా? ఆ సరస్వతి దేవి నా నాలుక మీద రాసింది, నేను దాన్ని బయట తీసి రాస్తూ ఉంటాను. అసలు స్టోరీ అంటే ఏంటి? స్క్రీన్ ప్లే. స్క్రీన్ ప్లే అంటే డైలాగ్స్. డైలాగ్ అంటే డిస్కషన్. డిస్కషన్ అంటే పద్యాలు. పద్యాలు అంటే మాటలు. మాటలు అంటే పాటలు. పాటలు అంటే తెలుగు. బొబ్బిల్ రాజా గారి కోళ్ళేనంటావా? నీకెందుకు వచ్చింది అంత దిక్కుమాలి అనుమానం? దరిద్రుడ, ఇంత పెద్ద ఇల్లు చూస్తుంటే పేదింటి పిల్లని కోడలుగా ఒప్పుకున్నారా అనిపిస్తోంది. నీ అనుమానం ఇప్పుడే తీచేస్తాను పద. అడిగే మిగతా సంబంధించిన ఏంట్రా, కాంపౌండ్ లో కోళ్ళ అరుపులు పడుతున్నాయి, ఇల్లు ఎవడరా డైరెక్ట్ గా మోసుకొచ్చేస్తున్నారు? ఎవరా మీరు మాట్లాడండి, ఎవరంటే అబ్బాయి బొబ్బిల్ రాజా వారా? నమస్కారం అండి. నేను బొబ్బిల్ రాజా వారిని కాదయ్యా, వారి వియ్యంకుణ్ణి. ఏం కావాలి? వారి కోడలుగా నువ్వు ఒకసారి పిలిస్తే వారికి ఇవన్నీ ఇచ్చేళ్ళాలి. అలాగా. దివ్య, దివ్య. దివ్య అంటాడేంటి? పెద్ద ఫ్యామిలీస్ కదా, పేరు మార్చుంటారు. ఎదవ డౌట్లు ఏంటన్నా? రామ్మారా, రాజా వారి కోడలమని తెలిసి నీ మీద గౌరవంతో వాళ్ళు పళ్ళు ఫలాలు పట్టుకొచ్చారు. పేరేంటి? అమ్మాయి కూడా మారిపోయింది. ఈవిడ రాజా వారి కోడల, నేను ఒప్పుకోను. కరెక్ట్, కరెక్ట్ గా చెప్పావు. అసలు కోడలు ఈమె కాదు, వేరే ఉంది. బొబ్బిల్ రాజా వారు, నమస్కారం అండి. మీరేనా బొబ్బిల్ రాజా వారు? కాదు, నేను వారి వియ్యంకుణ్ణి. సార్, మీరేనా వారి కోడలను పిలవండి. అమ్మా వింజా. అన్నా మళ్ళీ పేరు మారింది ఏంటి? వింజా. ఏంటి నాన్నా? బాగా చెప్పావు, ముందు చూసిన నా కూతురే రాజావారి కోడలు. ఏడిసినట్టు చెప్పావు, మా అమ్మాయి అసలు కోడలు. అంటే బొబ్బిల్ రాజావారి కోడలు నా చెల్లెలు కాదా? అమ్మ సీత, సీత. ఏంటమ్మా ఇది, బొబ్బిల్ రాజావారి కోడలివి? పట్టు చీరలో మహాలక్ష్మిలా ఉంటావు అనుకుంటే ముతక చీరలో పని మనిషిలా ఉన్నావు. ఏంటమ్మా పని మనిషి లా కాదు, పని మనిషే. మోసం దగా. నా చెల్లెల్ని ప్రేమించి పెళ్లి చేసుకుని మహారాణిలా చూసుకుంటానని మాయ మాటలు చెప్పి ఇప్పుడు నా మోసం చేస్తావా? నేను చెప్పేది విని సీను. ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? ఆ చెప్పేది అందరిలోకి వచ్చి చెప్పు. ఏంటి రాగేది? నమ్మి నా చెల్లెల్ని పంపిస్తే నువ్వు కూడా మోసం చేస్తావా? నేనేం మోసం చేయలేదురా, నీ చెల్లెలే రాజావారు అసలు కోడలు. ఏంటే అర్థం లేకుండా మాట్లాడతావు, నా కూతురు కదా రాజావారి కోడలు. అదేమిటి అల్లుడు గారు, నా కూతురు కదా రాజావారి కోడలు. ఈ రోజు కోసమే కదరా ఇన్నాళ్ళు ఎదురు చూసింది. ఆహా, సమయానికి రాజా గారు కూడా వచ్చేస్తున్నారు. ఆనందమా ఆనందమా అయ్యనే. రాజావారు సమయానికి వచ్చారు, రండి రండి. అసలు విషయం తెలుస్తానండి. ఏమిటే వాళ్ళ గోళ? అమ్మాయి నూట్రా నూట్రా, ఏమండి ఈ నల్ల తొక్కవాడు వచ్చి ఈ అమ్మాయి మీ కోడలు అంటాడంటండి, తల పట్టలేకపోతుంది. నా కోడలు అండి, మా డ్రైవర్ భార్య కదా. ఏమయ్య నువ్వు చెప్పచ్చు కదా. మీ భార్య అయితే నేను ఎవరిని? నువ్వు నా ముద్దుల కోడలు కదమ్మా. అంటే నేను మీ కోడలు కదా? నువ్వు నా కోడలు ఏంటి? ఎడిడు ఇదంటే ఎవడండి? మీ కొడుకే కదా. వీడు నా కొడుకు ఏంటండి? ఇదిగో వీడు నా కొడుకు. అంటే వీళ్ళిద్దరే కాకుండా మీకు ఇంకో సెటప్ ఉందా? ఏంటి మీకు ఇంకో సెటప్ ఉందా? నాకు ఇంకో సెటప్ ఏంటే? మరి అంత అమాయకత్వం నటించకండి. మీకు పని మనిషికి పుట్టే వీడే కదా వాడల్లుడు. అంత తెలిసినట్టు మాట్లాడే పక్క, పని మనిషికి మీకు పుట్టినాడే కదా వీడల్లుడు. బాబు గారు, మీకు పని మనిషితో ఇంకా చిచి, మీరు ఇలాంటి వారు అనుకోలేదు.
ఏం జరుగుతుందయ్యా ఇక్కడ? ఆహా, ఏం జరుగుతుందని ఎన్నాళ్ళకి అడిగారు రాజావారు? ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది అంటే ఏం చెప్పంటారు? వీడేమో దీనికి మొగుడు అంటాడు, వీడేమో దానికి మొగుడు అంటాడు. ఒకడు లోపలికి వెళ్తాడు, ఒకడు బయటకు వస్తాడు. అబ్బాయి గారు ఏమో చూసింది మర్చిపోమంటారు. ఇవన్నీ చూస్తుంటే పిచ్చకి పిచ్చకి చేస్తానండి. రాజావారు, లక్ష్మీదేవి లాంటి అమ్మ మొగాళ్ళ వైపు కన్నెత్తైనా చూడదే, మీరేమో ఆ పని మనిషితో. నాన్నగారు నన్ను క్షమించండి, ఈ అమ్మాయి మీ కోళ్ళు. నేను ప్రేమించింది ఈ అమ్మాయినే, పెళ్లి చేసుకుంది ఈ అమ్మాయిని. ఈ విషయం మీకు చెప్పే ధైర్యం లేక మా హెల్ప్ తీసుకున్నాను, దాంతో ఇక్కడ దాకా వచ్చింది. ఇందులో మీ అబ్బాయి తప్పేం లేదు సార్, ఇదంతా చేసింది మేమే. మమ్మల్ని ఏమైనా చేయండి, కానీ మీ అబ్బాయిని క్షమించి ఈ అమ్మాయిని మీ కోడలుగా ఒప్పుకోండి. ఆ అమ్మాయిని కోడలుగా ఒప్పుకుంటే మరి నా కూతురు ఏమవుతుంది? నా పిల్లమ అవుద్ది. మరి నువ్వెవరు? ఏరుముక్కల ముక్కల. అయితే నువ్వేం చేస్తావు చెప్పరా? చెప్పు చెప్పు, చూపించరా. ఏంటిది ఐటమ్ అంటే? బాగా చూడు నాన్నా. మీ నాన్నగారు సంతోషిస్తున్నారు. చూసావు కదా నాన్న, ఆడి ముఖం చూసావు కదా. అప్పుడు నీకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు నీ ముఖం ఎలా ఉందో ఇప్పుడు ఆడి ముఖం కూడా అలాగే ఉంది. అమ్మయ్యా, ఇప్పుడు నా పగ సల్లారింది, నా కసి తీరిపోయింది. ఇది మీ నాన్నగారికి ఇమ్మంటారా? వద్దు, నీ దగ్గరే దాసుకో. నాన్నా, ఈ శుభ సందర్భంలో నీకు విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఇన్నాళ్ళు నీకు సేవ చేసిన ఈ నర్సే నీ కోడలు. మీ నాన్నగారు దుర్మరణం చెందారు. మీ నాన్నగారు తిరిగి ఊపిరి పోసుకున్నారు. అమ్మయ్యా, ఇక్కడ సుఖాంతమైంది కథ, మరి అక్కడ ఎలా ఉందో? రే, నాకు అర్థమైందిరా, నువ్వు ఆ వెబ్సైట్ గారు కలిసి ఈ దరిద్రుడు నాకు ఇంటర్వ్యూగా చేస్తారా? నాకు అర్థమైందిరా బాయ్, నువ్వు ఆ వైర్లు గడు కలిసి ఈ ఏరుముఖులను నాకు అల్లుడుగా చేశారు. నువ్వు ఇంత నీచుడు అనుకోలేదు. నువ్వు నీచుడు అని అనుకున్నా. నవరమేయండి, అసలు మీరు ఎవరు? అన్నదమ్ములండి. అన్నదమ్ములయ్యండి, సిగ్గులేదుతా మీకు అలా కొట్టుకోవడానికి? వాడు నాకనే ఉంటే మా నాన్న ఉంచుకున్న దానికి పుట్టినవాడు. ఇందులో నా తప్పే ఉంది? ఆ తప్పు చేసాడు మా నాన్న. చిచి, మీరు ఇలాంటి నేలబారు మనుషులు కాబట్టే మీకు ఇలాంటి చౌకబారు అల్లుడు దొరికారు. డబ్బు కోసం కక్కుర్తబడి వీళ్ళు నా కొడుకులు అడగానే నమ్మేసి మీ వేళ్లతో మీకండే పొడుచుకున్నారు. ఇంకొక క్షణం ఇక్కడ ఉండడానికి వీల్లేదు, బయటకు వెళ్ళండి. రై, కోడల పిల్లని తీసుకుని లోపలికి వెళ్ళు. నన్ను క్షమించండి మావయ్య గారు. ఇందులో నీ తప్పేం లేదమ్మా, నీ ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టే పేదదానివైనా పెద్దింటి కోడలు అయ్యా పదమ్మా. రండి బాబు, రండి. అలాగే బాబు, కన్ఫ్యూజ్ చేసి కొంపంత గుల్లగుల్ల చేశారు కదా దరిద్రులారా, వెళ్ళండి. అమ్మా, ఒంటి మీద మురికి కడిగేసుకున్నట్టుగా ఈ వెధవని ఇంతటితో వదిలేసాయి, వెళ్దాం పద. ఈ విషయంలో మాత్రం నేను కూడా అదే చెప్తున్నాను, వీని నీ లైఫ్ నుంచి తీసుకురి. విజయ, మేము ఆడింది నాటకమే, మేము చేసింది మోసమే, కానీ నీ మీద ఉన్న ప్రేమ మాత్రం నిజం. నేను వెరుముక్కలు అమ్ముకునేవాడిని నీకు ఎన్నిసార్లు చెప్తున్నాను, వినిపించుకోలేదు. ప్లీజ్ దివ్య, దివ్య. మేము కోటీసులు కాకపోవచ్చు, ప్రేమించమని కాళ్ళు గోకమని కన్ను కొట్టమని లైన్ లో పెట్టమని ఇలాంటి దరిద్ర పనులనే చేయించారు. మీరు ఒక కన్న తండ్రినా? సొంత అన్న వదిలిని శత్రువులాగా చూశారు, మమ్మల్ని అలాగే చూడమన్నారు. చిన్నప్పటి నుంచి పెదనాన్న పెద్దమ్మ అని పిలవాల్సిన వాళ్ళని ఉంచుకున్న దాని కొడుకని బంధాలు లేకుండా చేశారు. ఆడపిల్ల పెళ్లి చేసేటప్పుడు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడమన్నారు, కానీ మీరేం చేశారు? ఏడు నిమిషాలు కూడా ఆలోచించకుండా అతను కోటీశ్వరుడని నన్ను అతనికి కట్టిపెట్టారు. పాపం, ఆయన ఎన్నోసార్లు చెప్తున్నా నేనే వినిపించుకోలేదు. ఎంతైనా మీ కూతుండే కదా, నాకు కూడా డబ్బు పిచ్చిపట్టి ఇలా దిగజారిపోయారు. నాకు ఇలా కావాల్సిందే. ఆ బొబ్బిల్ రాజావారిని చూడండి నాన్న, కోడలు పేద పిల్లైనా పెద్ద మనసుతో అంగీకరించారు. ఆయన్ని చూసైనా మారండి నాన్న. మీరు పిల్లనే అమ్ముకున్నారు, రండి. నీకన్నానా? దాని జీవితం నాశనం అయిపోతుంది, వెళ్ళి ఆపవే. ఇన్నాళ్ళుగా నాశనమైన దాని జీవితం ఇప్పుడే బాగుపడబోతోంది, బాగుపడనివ్వండి. సారీ నాన్న. ఏమండి, మీరండి. మన కూతురు ఆపవే. 20 ఏళ్లలో అది చేస్తున్న మంచి పని ఇదేనండి, వెళ్ళనివ్వండి.